Plug in your earphones for the best output. Smoking, drinking, and drugs are injurious to health. It causes cancer. అరే వివేక్, ఏమైంది? ఒంటరి కూర్చున్నా? అరే మరోళ్ళు వస్తున్నట్టున్నారే. అరే అక్కడ ఎవరు మనోళ్ళు అన్నట్టున్నారే? అవును మనోళ్ళగానే ఉన్నారా? సరే పదండి వెళ్ళి చూద్దాం. హాయ్ సురేష్, ఏమైంది? అబ్బా ఏమైంది? ఇక్కడ ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాడంటున్నా. ఆమె రిజెక్ట్ చేసింది. అవునా అన్న? చూడు వేగ్, సముద్రంలో అన్నాక ఎత్తుపల్లాలు అంత సహజం, మనిషి లైఫ్ అన్నాక కష్ట సుఖాలు అంతే సహజం. వేగ్ పెద్ద పెద్ద అలా ప్రతిసారి పైకి లేస్తున్నాన్న, బట్ నా జీవితంలో కింద పడ్డ ప్రతి ఒక్కసారి ఇంకా క్రిందికి వెళ్ళిపోతున్నానన్న. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదన్న. చూడు వేగ్, అలాగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఖాళీ ఉన్నట్టుంది, ఇలా కూర్చున్నారండి.
సరే అబ్బాయిలు ఇంకో చిన్న కథ చెప్తాను వినండి. సుబ్బు ఏమైందిరా డల్గా ఉన్నా? ఏం లేదన్నా. అరేంట్రా ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి వస్తున్నా చాలా డల్గా ఉన్నావు, ఏంటి ప్రాబ్లం? అలాంటిది ఏం లేదన్నా. రే చెప్పురా నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పు. ఏముంటుందన్నా, మన వాళ్ళకేమో మనం ఏం చేస్తున్నాము కావాలి, మన అమ్మాయికేమో మనతో పెళ్లి కావాలి, మన అమ్మా నాన్నకేమో మనం బాగుండడం కావాలి, ఏమైనా ఇక నీకు అర్థం మనకు జాబ్ కావాలి అంతే కదా. ఎవరైనా మన బాధ్య గారా కోరుకునేది, ఎవరైనా మన మంచి కోసం ఇలా చెప్పారు అంతే అన్నా. అంతే అన్నా, అమ్మాయికేమో చిన్న అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్ ఏమో పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నారు, మనకేమో జాబ్ లేదు, అమ్మాయి లేకుండా మనం ఉండలేము, జాబ్ లేకుండా అక్కడికి వెళ్ళలేము. సరే సరే రేపు ఏదో ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, ఇప్పటికే లేట్ అయింది, రేపు గట్టిగా ట్రై చేద్దు, వెళ్ళి పడుకో. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా, పడుకోపో వెళ్ళి. సరే అన్న, మిర్రర్ ఎక్కడన్నా? మిర్రర్ లేదు, ఏం లేదు అన్నా. మిర్రర్ ఎక్కడ? అరే నీకు అర్థమే కదా కావాలి, విడ్రా మన యూత్ అర్థం చూపెడతా నీకు, వచ్చి చూసుకోరన్నా. చూడరా ఎందుకు తొందర, చూసుకో పండగ చేసుకో చూపరుగా ఉందన్నా. సూపర్ ఐడియా అన్నా. అన్నా వెళ్ళొస్తాను, ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఉంది కదా. సరేరా, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గుడ్ లక్, బాయ్ అన్నా. బాయ్ బాయ్. ఇప్పుడా? ఇప్పుడు ఇంటికి ఏం వెళ్తావురా, ఆల్రెడీ లేట్ అయింది. రేపు వెళ్దూలే, ఇప్పుడు బస్సులు కూడా ఉండవు, రేపు వెళ్దూ. లే అన్నా కొద్దిగా టైం ఉంటుంది లాస్ట్ బస్కి. అంత తొందర ఏముందిరా, రేపు వెళ్దూలే. ఓకే వెళ్ళొస్తాను. ఓకే ఓకే, జాగ్రత్త జాగ్రత్త, మంచిగా. హాయ్ సుబ్బు. హాయ్ బ్రో, వాట్సాప్ ఏమున్నాయి? నథింగ్, చెప్పాలి చెప్పాలి. ముందు విషయాలు ఉంటాయి కదా. ఏమున్నాయి? శివ ఇంజనీరింగ్ అయిపోయింది, దళపతి కువైట్ వెళ్ళిపోయాడు, నేను ఖాళీ అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. గీత చంపేయండి. రే రే సుబ్బు, రే సుబ్బు, నా ప్రాణం నాకే తెలియకుండా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ సముద్రంలో నిలిచిపోయిన నావలో నువ్వు ఒంటరి వన్లో అయిపోయాను. ఇక ఆమె నా జీవితంలో ఎప్పటికీ రాదని తెలిసాక మనసు. హాయ్ సుబ్బు, ఇలా ఎన్ని రోజులని చిక్కటి గదిలో ఉంటావు? అమ్మాయిని ఊహించుకో, ఒక అందమైన కళ్ళ ఊహించుకో, అంతేగాని దానికోసం నీ లైఫ్ని తుంచుకో. లైఫ్ అంటే అమ్మాయి కాదు, లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది. అమ్మాయి కోసం జీవితం రాసేవాళ్ళు, కానీ అమ్మాయి జీవితం కాకూడదు. అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా నీ లైఫ్లో, వాళ్ళు ఏంది నువ్వు ఎక్కడ? నీ జీవితంలో
నీ నుంచి ఏం ఆశించనివారు వారొక్కరే కదా. నీ ఆనందాన్ని కోరుకునేవి కూడా వారే కదా. వారి కోసం నువ్వేం చేయలేవా? నువ్వు తొందరపడ్డ ఆ ఒక్క క్షణం నా జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్రతి క్షణం నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు నా మీద ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెంచుకో. నేను బ్రతికి నిన్ను నీ ప్రేమను బ్రతికిస్తాను. నిన్ను నీ ప్రేమను ప్రతిమంది గుర్తుంచుకునేలా చేస్తాను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం కదా. నువ్వు లేని ఈ జీవితంలో కూడా నేను నీతోనే గడుపుతున్నాను. అందరి దృష్టిలో నువ్వు చనిపోయిన వచ్చేమో, మరి నా దృష్టిలో వరకు నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు. ప్రేమతో నువ్వు చెప్పు. నేనే అయిపోయింది, ఏదో అయిపోయింది. నుంచి అమ్మాయిని మర్చిపోయేసి కొత్త లైఫ్ ప్రారంభించు. సరే మరి. అయిపోయింది పెట్రోల్.